నీ ముందుకి ముస్తాబై వచ్చిన నీ మా హమేషా తమాష హమేషా తమాష నిన్న దూరం నేడు మీకెంతే మన చిన్నప్పుడు చందమామ చందమామకే అందనం తెచ్చుగా ఎదిగిపోయాడు మనిషి మొన్నటి వరకు ధనవంతులకే పరిమితమైన ఫోను నిన్న మధ్యతరగతి కుటుంబానికి చేరి మానవుడు నిత్యావసర వస్తుగా మారిపోయింది. అటువంటి ఫోను వాడకుల్లోని లోతుపాతుల ఆస్తి కథాంశమే నేటి అమేష తమా. పుస్తకం అష్టభూషణం నిన్న మాట హలో హలో నేను లక్ష్మిని మాట్లాడుతున్నానండి. అదేంటి సెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నావు? వంటగదిలోంచా? వంటగదిలోంచి నీ సెల్ నుంచి నా సెల్కి ఫోన్ చేసావా? అబ్బా ఏమిటండి మీరు, సెల్ ఫోన్ వచ్చిన కొత్త కదా. అది కాక నాకు పెద్ద ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. ఈ సెల్ ఫోన్ లో మీతోనే కదా అండి మాట్లాడాలి. అదీ కాకుండా స్టవ్ మీద పాలు మరిగిపోతున్నాయి. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి మీతో కాస్త పొంగిపోతాయి. సో పాలు చూసుకుంటూ మీతో మాట్లాడొచ్చు అన్నమాట. ఇవాళ ప్రతి వాడి చేతిలో దర్శనమిచ్చేదే ఈ సెల్ ఫోన్. జేబుకి కిల్లు, మధ్యతరగతి వాడికి గుండె గుబేలు, ఐశ్వర్యవంతుడికి విలాసాల విల్లు. ఈ కాళిదాసుని కవిత్వాన్ని గోడు చూసి మీరు ఆనందించడమే కాదండో, మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆఫీసులో అర్జెంట్ ఫైల్స్ ఏమైనా పెండింగ్స్ ఏమో? ఏం ఆఫీసో ఏమిటో, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా పిలవరు. నేను కూడా ఎన్నోసార్లు ఎవడో ఫోన్ లిఫ్టింగ్స్, వీడి సీట్లో లేడని టెల్లింగ్స్. అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఈ మధ్య శ్రీ అసలు ఫోన్ లోనే దొరకడం లేదు. ఏమిటి ఇంత ఆలస్యమైంది? ఆఫీస్ లో పని ఎక్కువగా ఉందా? అవును, మా బాస్ అస్తమాను పని 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 అని చంపేస్తాను. ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నేను కూడా నీ కోసం చాలా సార్లు డైలింగ్స్, నువ్వేమో సీట్లో మిస్సింగ్స్. ఎవడో ఒకడు ఫోన్ తీసి నువ్వు సీట్లో లేవని. మీరిద్దరూ నాకు అంతగా ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేమిటి శ్రీ అలా అంటారు? భర్త అవసరం భార్యకి, భార్య అవసరం భర్తకి ఉండకూడదా? ఇదిగో ఏం లేదు, ఇవాళ నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది శ్రీ. కడుపు నొప్పి అంటే ఇప్పుడు మీరు నాకు టాబ్లెట్స్ తీసుకొస్తారేమోనని ఫోన్ చేశాను. అలాగే మీరు ఇక్కడ త్వరగా వచ్చేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారేమోనని ఒకసారి ఫోన్ చేస్తే మీరు సీట్లో లో ఉన్నారని చెప్పారు. ఇంకోసారి ఫోన్ చేస్తే బాత్రూమ్ లో ఉన్నారని చెప్పారు. ఇంకోసారి ఫోన్ చేస్తే మీటింగ్ లో ఉన్నారని చెప్పారు. ఇంకోసారి ఫోన్ చేస్తే క్యాంటీన్ లో ఉన్నారని చెప్పారు. చెప్పారు ఇలాగైతే ఎలా శ్రీ? ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్, నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఇలాగే టెల్లింగ్స్. అవును, నువ్వేది ఫోన్ చేసావు మమ్మీ? అయిపోయింది, లిప్స్టిక్ అయిపోయింది, ఫేస్ క్రీమ్ అయిపోయింది, ఇవన్నీ తెస్తావని ఫోన్ చేశాను. అయ్యో అవునా, ఏంటో మరి ఏం చేయను.
మార్గం ఉంది. ఏంటది? అదే సెల్ఫోన్. సెల్ఫోనా? సెల్ఫోన్ ఉంటే మీరు ఎప్పుడు మాకు అంది. ఉండరా శ్రీ, నువ్వు సెల్ఫోన్ తీసుకుని తీరాల్సిందే. ఇప్పుడు అదో దండగ ఖర్చు ఎందుకు? ఇదిగో దండగ గిడ్డగ అంటే నేను ఊరుకొని చెప్తున్నా. అవసరానికి మనిషి దగ్గరగా లేకపోతే ప్రాణం మీదకొస్తే. చిచి అవే మాటలు, అలా మాట్లాడకు. అందుకే అందుకే శ్రీ నేను చెప్పినట్టు అలాగే లక్ష్మి. ఒరేయ్ నేను ఇక్కడే ఉన్నాను రా. అదే మమ్మీ, సెల్ ఫోన్ తీసుకుంటానని చెవులో చెప్తున్నాను. దానికి ఏం చెవుడు కాదులే. రేట్ కూడా చాలా చాలా ముద్దొస్తుంది. ఆఫ్టర్ ఆల్ 5000 ఏ కదా. ఆ సంపాదించేవాడు తెలుస్తుంది 5000 విలువ ఏంటో. అబ్బా ఈ హ్యాపీ మూడ్ లో ఆ సోదంత ఎంత. అమ్మా నీకు షుగర్ అయ్యా, నువ్వు తినకూడదు. షుగర్ నాకు కాదురా మీ నాన్నకి. అవునవును, అందుకే ఓవర్ గా తిరుగుతూ తొందరగా పోయాడు. పదండి. పూజ హ్యాపీగా జరిగింది, స్వీట్స్ కూడా తిన్నా. ఇప్పుడు మొదటి బోడిగా ఫోన్ ఎవరు చేద్దాం? నా ఫ్రెండ్ అనసూయింది. నా ఫ్రెండ్ ఆండా కాదు, అనసూయకే. ఆండా కాదు, అనసూయకే. ఆండాలికే చేయాలి. ఆండాలికే అంటే ఆపండి. మళ్ళీ మీ ఇద్దరు పోతే గొడవ మొదలైందా? ఇలా కాదు కానీ, అందులో ఎవరు నెగ్గితే వాళ్లే మొదటి ఫోన్ చేయాలి. ఓకేనా? నాకు ఓకే. నీకు ఓకేనా? నాకు ఓకే. నాకు హెడ్స్, నాకు హెడ్స్ ఉంది కాబట్టి నాకు. అవునవును, నువ్వు కోతి కదా, అందుకే నీకు టైల్స్. ఇప్పుడు టాస్ చేస్తున్నాను. ఐ టైల్స్ నేనే గెలిచా. నేను తను అయ్యో, వాళ్ళు ఫోన్ లైన్స్ డిస్కౌంట్ చేశారంట్రా. అయ్యో అయితే మీ ఛాన్స్ పోయింది, నాది ఛాన్స్. దొరికింది. అలాగా అయితే వాళ్ళు సరే. ఏమింది లక్ష్మి? అనసి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదు. వాళ్ళు ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యి 10 నెలలు అయింది. అది ఆవిడ వెళ్ళిపోయి 10 నెలలు అయితే ఇప్పుడు తెలిసింది నీకు. ఆవిడ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే మధ్యలో నేనేం చేయను? నువ్వేం చెప్పక్కర్లేదు, మీ ఫ్రెండ్షిప్ గురించి నేను టెల్లింగ్స్ అంతే. క్లోజ్ ఫ్రెండ్ దగ్గర సెల్ ఉంది, నేను వాడికి ట్రై చేస్తాను. వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇంకోటి ట్రై చేయండి. చేస్తే పోలా. వీడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసే ఉంది. ఇంకొకటి ట్రైయింగ్ చేయి. ఇది గ్యారెంటీగా కలుస్తుంది చూడు. వీడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నాడట. అసలు వీడు సెల్ ఫోన్లు కొనుక్కోవడం ఎందుకు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం ఎందుకు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండడం ఎందుకు? అసలు ఇవాడు నువ్వు మరీ పూజ దగ్గర ఒకటే కొబ్బరికాయ కొట్టావు, 5-6 కోకోనట్స్ కొట్టుంటే బాగుండేది. 30 రూపీస్ కోసం పేస్ చూసుకున్నావు. ఓహో కర్మ. ఒకసారి లోపల రావా, బ్యాటింగ్ చేయటం రాదు, ఇంత సీనియర్స్ అయ్యి ఉంది. సారీ సార్. ఈ డ్రాఫ్టింగ్ ఏమిటి, నీ వాలకం ఏమిటి, అచ్చు నా మొహంలా ఉంది. బాలేదు సార్? అంటే అంటే నా మొహం బాలేదనగా? నా ఉద్దేశం అది కాదు సార్. అంటేను అట్లీస్ట్ డ్రాఫ్టింగ్ అయినా బాగుందా సార్? అబ్బబ్బబ్బబ్బబ్బ, నువ్వు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావయ్యా. ఇది ఆఫీసా ఇంకేమన్నా?
సార్ హలో యావండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను కరెక్ట్ టైం ఫోన్ చేసాం అలాగా ఏంటి విశేషాలు అవునా నేను మార్చేస్తాను మీరేమి అనుకురుగా త్వరగా చెప్పు ఒకవేళ మీ బాస్ ఎక్కువ కాజాలు ఇచ్చారు అనుకోండి నాకు ఇంకొకటి మీ అమ్మకి అబ్బా ఎవరయ్యా ఆఫీస్ టైంలో నీకు ఫోన్ చేసి బాధ పెడుతున్నది వాడెవరండి మధ్యలో పేల్తున్నాడు అబ్బా ఎవడో యాబ్రాసి ఎవరన్నయ్యా యాబ్రాసి వేధం అంటున్నావు అబ్బే మిమ్మల్ని కాదు సార్ ఒకడెవడో నా దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టాడు సార్ వాడి గురించి చెప్తున్నాను సార్ ఇది లేకపోతే ఏమిటయ్యా ఎప్పుడు పడితే అప్పుడు సెల్ ఫోన్ తీసుకలడు అలాగే సార్ హలో అదేమిటండి వచ్చేశారు అవును ఇందాక యాప్రాసి వెధవా అన్నారు ఎవరినేమిటి అబ్బా నేను ఇంకా ఆ వెధవ దగ్గర ఉన్నాను కానీ నువ్వు ఫోన్ పెట్టి వెధవ దగ్గరే ఉన్నానంటున్నావు నన్ను గురించారా అబ్బే నా ఉద్దేశం అది కాదు సార్ నేను ఇంకా ఆ వెధవకు సంబంధించిన ఆలోచనల దగ్గరే ఉన్నాను అని అర్థం సార్ నీ తెలివి తెల్లారినట్టు తగలడు వస్తాడు సార్ ఏదిందా మేనేజర్ అసలు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది ఏమిటి లాభం ఎన్ని సార్లు ఫోన్ చేస్తే అన్ని సార్లు ఆఫ్ చేస్తుంది ఆఫ్ చేయక ఏం చేయబట్టావు నేను మా బాస్ అప్పుడు నీతో నేను ఎలా మాట్లాడగలను ఆయన సెల్ ఫోన్ ఉన్నది ఎదురు అర్జెంట్ మెసేజ్ కూడా కానీ ఇలా చీటికి మాటికి ఫోన్ చేస్తా అయితే ఎలాగమ్మో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నేను తపించినట్టుగానే ఉంటుంది నువ్వు ప్రేమగా మాట్లాడుతూ సరే కానీ అక్కడ నేను ఏ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలియదు కదా ఫ్రీ అయిన తర్వాత వేరే ఆఫీస్ నుంచి నాకు ఫోన్ సూపర్ ఐడియా మరప్పుడు ఒక సెల్ ఫోన్ ఉండాలి కదండి ఇంకో సెల్ ఫోనా మరి ఇంట్లో మామూలు ఫోన్ ఉందిగా బాగానే ఉంది మీరేమో ఆఫీస్ నుంచి మీ అమ్మగారు నాకు పక్కనే ఉంటారు అప్పుడు మనం ప్రేమగా ఎలా మాట్లాడుకోగలం అబ్బా ఇప్పుడు ఇంకో సెల్ ఫోన్ అంత అవసరం అంటావా అయినా మనం ఏమన్నా కొత్తగా అంతేలేండి నేను అప్పుడు మీకు పాత పడతాను మెడకేస్తే కాలికేస్తావు కాలికేస్తే మెడకేస్తావు అదే నీతో వచ్చింది చిక్కు సర్లే నీకు సెల్ ఫోన్ శాంక్షన్ థ్యాంక్ యూ శ్రీ మీకోసం కొత్త సెల్ ఫోన్ అబ్బా ఎంత ముద్దొస్తుందో మరి నేను మీరు కూడా పెళ్ళం వచ్చాక నేను నీకు తక్కువైపోయానా ఐ వాంట్ సెల్ ఫోన్ లేకపోతే ఊరుకునేది లేదు దట్స్ ఆల్ వాట్ నైన్ అంటే ఇక మీదటి ఇంట్లో మూడు సెల్ చేస్తావా లేదా చేక చేస్తానా శాంక్షన్ మాట్లాడుతున్నానండి అదేంటి సెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నావు అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు వంటగదిలో నుంచి వంటగదిలోంచా ఏమిటండి మీరు సెల్ ఫోన్ వచ్చిన కొత్త రోజుల్లో కాస్త మోజుంటుంది కదా అది కాక నాకు పెద్ద ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు ఈ సెల్ ఫోన్ లో మీ చౌ మీద పాలు మరిగిపోతున్నాయి ఇప్పుడు నేను అక్కడికి వచ్చి మీతో మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పాలు కాస్త పొంగిపోతాయి సో పాలు చూసుకుంటా చెప్పు ఏమీ లేదు మీరు పాలు తాగుతారో కాఫీ తాగుతారో కనుక్కుందామని ఏంటి కొత్తగా అడుగుతున్నావు కాఫీ తీసురా అంతేకాకుండా సెల్ ఫోన్ లో మాట్లాడడం ఇదో సాకు
హలో నేనేరా మీ మమ్మీ స్టాకింగ్ ఏంటి మమ్మీ ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళావ్ బయట నుంచి కాదు ఇంట్లోనే నువ్వు కూడా ఇంట్లో మాట్లాడడానికి సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నావా నువ్వు కూడా అంటున్నావు అంటే నీ వైఫ్ కూడా ఇంట్లో సెల్ ఫోన్ యూస్ చేస్తానన్నమాట అది సర్లేవే ఏమీ లేదు నువ్వు కాఫీ తాగేవో లేదో కనుక్కుందామని ఇంకా తాగలేదు కానీ ముందు ఫోన్ పెట్టే హలో నేనే నేనేనండి ఏం లేదు కాఫీ తాగడానికి వస్తున్నారుగా ఎంత పొద్దున్న ఇంటికి కాఫీ గ్రామని ఇన్వైట్ చేస్తున్నావు ఎవర్ని నీ ఫ్రెండ్నా కాదండి నీ అమ్మగారు ఇప్పుడు మనకి సెల్ ఫోన్ ఉంది కదా హలో ఏమండి నేను లక్ష్మిని అడ్రస్ ఇయ్యాలా అని అడుగుదామని ఫోన్ చేశాను లైట్ బ్లూ కలర్ షర్ట్ కింద నావీ బ్లూ కలర్ ప్యాంట్ ఇయ్యాలా లేకపోతే క్రీమ్ కలర్ షర్ట్ కింద వా అది కూడా సెల్ ఫోన్ నుంచి అడగాల చెప్పాను కదండి సెల్ ఫోన్ వచ్చిన కొత్త రోజుల్లో కొంచెం మోజు ఉంటుందని అలా కసురుకుంటారు ఎందుకు హలో నీ స్నానం అయిపోయి నువ్వు రెడీ అయితే నీకు భోజనం వడ్డించమని చెప్దామని పదివేల చీర తీసుకురాకపోతే ఇంటికి రావద్దండి ఇప్పటికి ఇప్పుడు 10,000 ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరిని ట్రై చేద్దాం సుబ్రహ్మణ్యం అడిగితే డబ్బడేసరికి పారిపోతాడు ఆల్రెడీ మనం వాడికి ఇచ్చేది ఇంకెవరు ఉన్నారు అబ్బా డబ్బు ఇచ్చేవాళ్ళు మన సుభాష్ అన్న సుభాష్ మనం సుభాష్ అన్న అడిగితే మర్యాద ఉండదు మరి ఎవరిని అబ్బా ఇప్పుడు హఠాత్తుగా 10,000 ఇచ్చే ఆ మహానుభావుడు మన ఏనన్నా నువ్వు 10,000 ఇస్తే నేను నా ఇంటికి వెళ్ళి నా ఇళ్ళల్ని సంతోషపెడతానన్నా శ్రీయన్న 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 డబ్బులు ఇచ్చాను నీకు దండం పెడతానన్నా శ్రీయన్న కొద్ది హలో హలో ఎవరు హలో శ్రీ గారు ఓ రామనాథ గారా బాగున్నారా సార్ సార్ నమస్తే సార్ ఏం లేదు సార్ చిన్న పని పడింది మీతో ఒక్క 10,000 కావాలి సార్ ఏంటి 10,000 సార్ 10,000 కావాలి సార్ ఫోన్ 10,000 కావాలి సార్ అర్జెంటుగా మీరు ఎట్లనే నాకు ఇవ్వాలి సార్ నాకు చాలా అవసరం పడింది సార్ ఇంట్లో 10,000 సార్ ఇప్పుడు 10,000 అంటే హఠాత్తుకోవాల్సింది అంతే మీరు నాకు దేవుళ్ళతో సమానం సార్ 10,000 మీరు ఇచ్చి తీరాల్సింది సార్ చాలా అవసరం సార్ ప్లీజ్ అండి అబ్బే నా దగ్గర లేవండి 10,000 లేవంటే ఎట్లా సార్ మీ అంత చిన్న వారిస్తారు సార్ ఎవరు ఆదుకుంటారు సార్ మా కష్టాల్లో అప్పుడు ఒక పని చేద్దాం సార్ 8,000 ఇచ్చాను సార్ 8,000 సార్ 8,000 ఇచ్చేసాను సార్ 8,000 లేదు లేదు మీరు అమానట అనుకోండి లేదని అనుకోండి సార్ మరి మీరు తప్ప నాకు ఎవరు సహాయం చేస్తారు చెప్పండి 8,000 సార్ 8,000 ఇచ్చాను సార్ ప్లీజ్ అండి నిజంగా నా దగ్గర లేవండి 5,000 సార్ 5,000 5,000 ఇచ్చాను సార్ 5,000 ఉంటే పని అయిపోతుంది సార్ అడ్జస్ట్ చేస్తాను సార్ అబ్బే నా దగ్గర లేవండి సార్ సార్ ఇది టూ మచ్ అండి 5,000 ఉంటాయి ప్లీజ్ అండి 5,000 ఇచ్చేయండి 5,000 కూడా లేవా సార్ మీ దగ్గర సరే సార్ ఒక పని చేద్దాం సార్ ఇప్పుడు 3,000 ఇచ్చేదిగా సార్ 3,000 అబ్బా నా దగ్గర లేవండి 3,000 కూడా లేకపోవడమేనా సార్ నిజం లేదా సార్ అయితే ఒక పని చేద్దాం సార్ ఓన్లీ 1,000 సార్ 1,000 రూపాయలు సార్ పోనీ 1,000 అబ్బా సార్ 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 మీరు ఒక మాట ఫస్ట్ నేను ఎంత అడిగాను సార్ 10,000 అడిగాను సార్ 10,000 నుంచి లాస్ట్ నేను 1,000 రూపాయలకు వచ్చాను సార్ 1,000 రూపాయలు అని ఇచ్చి తీరాల్సిందే సార్ మిగతా 9,000 నేను ఇంకెక్కడైనా అడ్జస్ట్
నా దగ్గర లేవండి. 500 నా దగ్గర లేవండి. సార్ ఇప్పుడు నా కార్ మీరు కూడా లేదంటే ఎట్లా సార్? అయితే ఒక పని చేయండి సార్, అదే 100 రూపీస్ సార్, 100 రూపాయలు, 100 రూపాయలు. పోనీ 100 సార్, 100 రూపీస్ సార్. ఏమండి మీకు విషయం తెలుసా? ఏంటండి? ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. అంటే మీకు 100 రూపాయలు ఇవ్వాలంటే 300 రూపాయలు ఛార్జీలు పెట్టుకుని నేను అక్కడ రావాలి. ఏంటి సార్, 100 రూపాయలు ఇవ్వాలంటే 300 ఛార్జ్ పెట్టుకుని నా దగ్గర రావాల్సి ఉంటుందా? మీరేం వరేవారు సార్, కష్టపడండి సార్, మీరు నా కోసం సార్, మీరు సార్ 10,000 అయినా సరే సార్ ఖర్చు పెట్టుకుని హైదరాబాద్కి రండి, నాకు 100 రూపాయలు చేర్చుకోండి సార్. ఐఎమ్ సారీ సార్. ఏంటి సార్? ఐ సార్ 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 100 రూపాయలకి వచ్చాను సార్, 100 రూపాయలు సార్, 100 రూపీస్ సార్ సార్ ప్లీజ్ మీకు దాని ఓకే ఉంటాను. హలో 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 అప్పా అర్థమైన పెద్ద ఫోన్ చేసి సతాయిస్తూ ఉంటారు, వాడికి 10,000 రూపాయలు కావాలంట. చివరికి ఎంతకు వచ్చాడో తెలుసా? ఎంతకి? 100 రూపాయలకి. అవును, చాలా మంది మీకోసం ఇంటికి ఫోన్ చేశారండి, వాళ్ళందరికీ మీ సెల్ ఫోన్ నెంబర్ నేనే ఇచ్చాను. గంట మీ సెల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, మీరందరి ముందు అది చెవిలో పెట్టుకుని తజ్జాగా మాట్లాడుతూ ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. కర్మ హలో, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు లక్ష్మి వడ్డిస్తుంది, నేను కుకింగ్ అరటికాయ కూర, లక్ష్మి కుకింగ్. నేను బెండకాయ కూర, సూపర్ కుకింగ్. లక్ష్మి అరటికాయ కూర అంత బాగా చేయలేదు, నువ్వు బెండకాయ కూర. మళ్ళీ నేను కుకింగ్, రసం లక్ష్మి కుకింగ్. ఇదిగో నేను చెప్తున్నాను, నువ్వు సాంబార్ మాత్రం ఎక్కువ ఈటింగ్ చేయాలి. అలాగే. ఓకేనా? అలాగే లేవే. అమ్మో ఆఫీస్ టైం అయింది. అయ్యో నెమ్మదిగా, లేట్ అయితే బాస్ తిడతాడు. ఇంకొస్తాను. మరీ అంత పెద్ద కొరికలేం కోరండి. బంగారం కాటన్ తీసుకురండి. అలాగే వస్తాను. హలో, నేనేరా నీ మమ్మీస్ టాకింగ్ కూడా. 4 కాటన్ సారీస్ కావాలి, తీసుకురా. అబ్బా సర్లే, అలాగే తీసుకొస్తాను. మంత్లీ బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంది, ఇక మీరు మన ఖర్చులు చాలా తగ్గించాలి. అవునండి, నేను కూడా నాకు చేతనైనంత వరకు పొదుపు చేస్తాను. వెరీ గుడ్, నేను కూడా ట్రై చేస్తాను. ఓకే, కాదు నన్ను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేయాలి. నేను ఇక మీద క్యాంటీన్ లో ఫుడ్ తినడం మానేస్తాను, ఇంటి నుంచే క్యారియర్ తీసుకెళ్తాను. నేను కూడా ఇంట్లో ఆయిల్ వాడడం బాగా తగ్గించేస్తాను. మన నేను కూడా మంత్లీ 2 టైమ్స్ బూటీ పేర్లకు వెళ్తాను కదా, 1 టైమే వెళ్తాను. మన ఖర్చును తగ్గించుకుని ఈ నెల ఎలాగోలా 1,000 రూపాయలు పొదుపు చేయాలి. ఏమైందండి? వాట్ హ్యాపెన్స్? నా నెల జీతం ఎంత? మన సెల్ ఫోన్ బిల్స్ మొత్తం కలిపి ఎంత వచ్చిందో తెలుసా? ఎంత కమింగ్స్? 12,775 రూపాయలు.